हेलो एवरीवन, वेलकम टू माधोस किचन। ई रोजु टू बेस्ट किचन टिप्स चूद्दाम। कोब्बरी चिप्पलो नुंडी कोब्बरी ईजीगा एला तैयारो चूद्दाम। दीनि कोसम फस्ट स्टव नी आन चेसुकोनी कोब्बरी चिप्पनी स्टव मीद पेट्टुकोवाली। దీనిని స్టవ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి। దీనిని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। రెండు నిమిషాల తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్ గా చల్లార్చుకోవాలి। ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రిమూవ్ చేసుకోండి। ఈ విధంగా చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది। సో చూసారు కదా కొబ్బర్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో, దీనివల్ల చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది। ఇప్పుడు రెండో టిప్ చూద్దాం। టీ స్ట్రైనర్ ఎక్కువ రోజులు వాడుతూ ఉన్నప్పుడు టీ పౌడర్ ఇరుక్కొని టీ వడగొట్టుకోవడానికి రాదు। సో దాన్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం। దీని కోసం స్టవ్ ని ఆన్ చేసుకోవాలి। టీ స్ట్రైనర్ స్టవ్ మీద పెట్టుకోవాలి। ఈ విధంగా మంట వస్తుంది। టీ స్ట్రైనర్ లో ఇరుక్కున్న టీ పౌడర్ వల్ల మంట వస్తుంది। మంట వస్తున్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఈ మంట కంప్లీట్ గా పోయేంత వరకు ఉండాలి। ఈ టీ స్టైనర్ ని కంప్లీట్ గా చల్లారనివ్వాలి। తర్వాత పాత టూత్ బ్రష్ తోటి దీన్ని క్లీన్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత క్లియర్ గా ఉందో, ఇది చాలా యూస్ అవుతుంది। మళ్ళీ మళ్ళీ టీ స్టైనర్స్ కొనకుండా ఈ విధంగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు। చూసారు కదా ఈ టూ టిప్స్ మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।